Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra YCP ki anta happy enduku ippudide vichitranga undi pradhana pratipaksha neta Chandrababu Naidu koduku Nara Lokesh Padayatra cheyalani anukunaru 450 rojula paatu janallone undetattluga Lokesh tana padayatrano plan chesukuntunnaru 2023 జనవరి 26వ తేదీన మొదలు పెట్టబోయే పాదయాత్ర 2024 మార్చ్ వరకు సాగుతుందట. అంటే 2024 షెడ్యూల్ ఎన్నికల ముందటి వరకు పాదయాత్రతో జనాల్లో ఉండాలని లోకేష్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మామూలుగా పాదయాత్ర అంటే అధికార పార్టీకి లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఆందోళన కలిగించాలి. ఎందుకంటే పార్టీకి జనాలను దగ్గర చేయాలని, రాబోయే ఎన్నికలలో గెలవాలన్న టార్గెట్తోనే ఎవరైనా పాదయాత్ర చేస్తారు. ఒకప్పుడు చంద్రబాబు చేసిన పాక్షిక పాదయాత్ర అయినా, తరువాత జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర లక్ష్యమైనా అధికారం అందుకోవడమే. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర ఉద్దేశం కూడా ఇదే. వచ్చే ఎన్నికలలో అధికారం అందుకోవడమే టార్గెట్గా లోకేష్ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు. నిజంగా లోకేష్ నిర్ణయంతో వైసీపీ నేతల్లో ఆందోళన కనబడాలి. కానీ ఉల్టాగా అధికార పార్టీ నేతలంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. లోకేష్ ఎంత ఎక్కువగా జనాల్లో ఉంటే తమకు అంత అడ్వాంటేజ్ వస్తుందంటున్నారు. ఎందుకంటే లోకేష్ పైన అంత నమ్మకంగా ఉన్నారు. విషయం ఏంటంటే, మామూలుగానే లోకేష్ ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. నోటికి వచ్చినట్లు మాట్లాడేసి ఇప్పటికే ఎన్నోసార్లు అభాసపాలయ్యాడు. అయినా తన పద్ధతిని మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పుడో ఒకసారి మాట్లాడితేనే, లోకేష్ అన్ని తప్పులు మాట్లాడితే ఇక పాదయాత్రలో 24 గంటలు జనాల్లోనే ఉండాల్సి ఉంటుంది. దాంతో మీడియా కూడా వెన్నంటి ఉంటుంది. మరప్పుడు లోకేష్ మాటలు ఇంకెంత గందరగోళంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఈ విషయంలోనే వైసీపీ నేతలు ఖుషీగా ఉన్నారు. లోకేష్ మాటల వల్ల టీడీపీకే నష్టం జరుగుతుందని, అదే తమకు ప్లస్గా మారుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అందుకనే లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారని కానీ హ్యాపీగా ఫీల్ అవుతోంది.